శుభం వ్యాతు శ్రీ గురు భ్యో నమః. శ్రీ ప్లవనామ సంవత్సరం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది, ఆదాయం ఏ విధంగా ఉంది, వ్యయం ఏ విధంగా ఉంది, రాజపూజ్యం ఎంత ఉంది, అవమానం ఎంత ఉంది అనే విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం మనం ఇప్పుడు ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి అనేసరికి ఇక్కడ ఏంటంటే కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు. అదేవిధంగా మనం చూసుకుంటే రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు, కలిపి 9 పాదాలు మనకు వృషభ రాశిలో కనిపిస్తాయి. సో ఈ వృషభ రాశిలోని మనం చూసుకుంటే రాశ్యాధిపతి శుక్రుడు. అటువంటి శుక్రుడు రాశిలో మనకు ఎవరు ఉన్నారంటే కృతికా నక్షత్రం అంటే రవికి సంబంధించింది, అదేవిధంగా రోహిణి నక్షత్రము అంటే చంద్రుడికి సంబంధించిన నక్షత్రము, అలాగే మృగశిర నక్షత్రం అంటే కుజుడు సంబంధించిన నక్షత్రం. ఈ 3 నక్షత్రాలకు సంబంధించిన వ్యక్తులు అందులో ఉంటారన్నమాట. అయితే వీళ్ళకి ఈ ప్లవనామ శ్రీ ప్లవనామ సంవత్సరం ఏ విధంగా ఉంది అన్న విషయానికి వచ్చేసరికి ఆదాయం 2 భాగాలు కనబడుతుంటే వ్యయం ఖర్చు పెట్టేది 8 భాగాలు కనబడుతోంది, రాజపూజ్యం 7 భాగాలు కనబడుతుంటే అవమానం చూస్తే 3 భాగాలు కనబడుతున్నాయి. ఇక్కడ రాజపూజ్యం అద్భుతంగా కనిపిస్తోంది, అంటే గౌరవమైన స్థితిగతులు పొందడం అనేది, గౌరవార్థంగా ఆయనకి ఎంతో సన్మానం జరగడం ఒకటి, అలాగే గౌరవపదమైన యోగాలు పొందడం ఒకటి, రాజయోగాలు పొందడం ఒకటి, ఇవన్నీ వృషభ రాశి వారికి అద్భుతంగా కనిపిస్తున్నాయి. అలాగే ఆదాయం దగ్గరకు వచ్చినప్పుడు అంటే కొంచెం బలహీన పడినట్టు కనబడినప్పటికీ కూడా, 2 పాడు కనబడినప్పటికీ వ్యయం అనేసరికి 8 భాగాలు కనబడుతున్నాయి, అంటే ఖర్చు పెట్టేది 8 భాగాలు కనబడుతున్నాయి. ఖర్చు పెట్టేది 8 భాగాలు కనబడుతున్నాం అంటే ఏ విధంగా ఖర్చు పెడతారు, ఎందుకు ఖర్చు పెడతారు అనే విషయాన్ని మనకు వచ్చినప్పుడు ఏంటంటే మొట్టమొదటిసారిగా ఏంటంటే ఈ గురు యొక్క అనుగ్రహం అనేది ఈ వృషభ రాశి మీద కనబడుతోంది. ఎలా కనబడుతోందంటే మకరంలో అంటే వృషభ రాశిలోకి వచ్చి అంటే మకరం నుండి కుంభంలోకి ప్రవేశించిన అతిచారం మీద విన్న గురుడు మళ్ళా తిరిగి సెప్టెంబర్లో ఎప్పుడైతే మకరంలో ప్రవేశిస్తాడో అక్కడ నుండి పంచమ భావంతో ఈ యొక్క వృషభ రాశిని చూడడం జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే పంచమ భావంతో చూస్తాడో ఆ రాశి నుండి 9వ భావం అయిందో ఆటోమేటిక్గా గురువు యొక్క అనుగ్రహం వాళ్ళ మీద ఉన్నట్టే లెక్కమాట. గురువు యొక్క అనుగ్రహం ఉంటూ ఖర్చు విపరీతం కనబడుతుందంటే గురువు యొక్క అనుగ్రహంతోనే ఖర్చు జరుగుతున్నట్టు లెక్క. అంటే ఏంటండి, శుభకార్యాల కోసం ఖర్చు పెట్టడము, శుభమైన ఫలితాల కోసం ఖర్చు పెట్టడము, శుభమైన స్థితిగతుల కోసం ఖర్చు పెట్టడము, అంటే ఉదాహరణకి ఒక గృహప్రవేశానికి ఖర్చు పెట్టడము, ఇల్లు కొనుక్కొని ఖర్చు పెట్టడము, వివాహ వ్యవస్థలో వివాహం చేసి దానికోసం ఖర్చు పెట్టడము, వివాహాలు జరగడము, శుభకార్యాలు జరగడము, ఇవన్నీ వృషభ రాశి వారికి మనకు సంపూర్ణంగా కనిపిస్తున్నాయి. మనం దానికోసం ఖర్చు పెట్టడం అనేది కనబడుతుంది తప్ప వేరే రకమైన ఖర్చు అయితే మనకు కనబడట్లేదు. కారణం ఏంటంటే గౌరవం అనేది అంటే ఇక్కడ ఏంటండి రాజపూజ్యం అనేది ఇక్కడ మళ్ళా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి 7 భాగాలు కనబడుతున్నాయి కాబట్టి గౌరవపదంగా ఖర్చులు జరుగుతాయి. అంటే సంఘానికి ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారనుకోండి, కొన్ని ఖర్చులు పెట్టారనుకోండి, సంఘంలో వాళ్ళకి మంచి గౌరవపదం అయిన స్థితిగతులు పొందడము ఇవన్నీ జరుగుతాయన్నమాట. అలాగే ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు, సంఘానికి ఉపయోగపడే మంచి ఖర్చులు పెట్టారనుకోండి, దాని గౌరవపదంగా వాళ్ళకి ఆ సంఘంలోనే ఆ ఇండస్ట్రియలిస్ట్కి మంచి గుర్తింపు కలుగుతుందన్నమాట. అలాగేంటంటే ఈ వృషభ రాశిలో ఉన్న ఈ 3 నక్షత్రాల వారికి కూడాను గౌరవంతో కూడిన ఖర్చులు అవుతున్నాయి తప్ప అగౌరవపరిచేటట్టుగా కనిపించట్లే కాబట్టి శుభకార్యానికి మంచి పనులకు ఖర్చు పెట్టడం అనేది 8 భాగాలు కనబడతాయి కాబట్టి ఏమాత్రం భయపడక్కలేదు. చదువుకునే విద్యార్థులకి గురువు యొక్క అనుగ్రహంతో అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతున్నాయి. అలాగే మనం చూస్తే వృషభ రాశి వారికి సంవత్సరంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అంటే రాజకీయంగా తీసుకోండి, ఏ రంగాల్లో తీసుకున్నప్పటికీ ఉన్నతమైన స్థితిగతులు తీసుకురావడానికి సంపూర్ణ బలము ఒక గురువు యొక్క అనుగ్రహంతో కనబడుతోంది, అలాగే శని యొక్క అనుగ్రహంతో కనబడుతోంది. అయితే ఇక్కడ మనం తీసుకున్నది ఏంటంటే జూన్ మాసంలో తీసుకొస్తే వృషభ రాశి వారికి తృతీయ స్థానంలో కుజుడు ప్రవేశిస్తాడు. జూన్ 6వ తారీఖు తర్వాత మనం చూసుకుంటే ఆల్మోస్ట్ జూన్ 4వ తారీఖు నుండి జూలై 2, 22వ తారీఖు వరకు ఉన్నాడు కాబట్టి విక్రమ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఈయన వ్యయ సప్తమ వ్యయాధిపతి అనేటి వాడు విక్రమ స్థానంలో ఉండి 45 రోజులు ఉంటాడు కాబట్టి నిలిచిపడినప్పటికీ కూడా అక్కడ కొంతవరకు ఏంటంటే మనకి మళ్ళీ కొంత ఖర్చు విపరీతమైన కనబడే అవకాశం ఉంటుంది. సో ఆ మాసంలో కొంచెం జాగ్రత్త పడితే అంటే కుజుడు యొక్క సంచారము నీచిపడే సమయంలోని కొంత నష్టాన్ని అందరూ చూడవలసిన అవసరం ఉంటుంది ఏదో రకంగాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ భూమికి సంబంధించి కుజుడు అంటే భూతత్వానికి సంబంధించిన వాడు కాబట్టి భూమికి సంబంధించిన స్థితిగతులు భూమి కోసం అందరూ పోరాడటం, అందులో స్థిరాస్తుల కోసం ప్రయత్నం చేయడాలి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి అటువంటి దానికి సంబంధించిన కుజుడు ఎప్పుడైతే నీచబడ్డాడో కొంత ఫలితంలోని కొన్ని దోషం కనబడుతుంది కాబట్టి
ఆ ఒక్క 45 రోజులు జాగ్రత్త పడితే మాత్రము వృషభ రాశి వారికి కూడాను చక్కగా అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. ఇక్కడ వృష రాశి వారి గురు బలం ఒకటి కనబడుతుంది. అదే విధంగా కుజుడి యొక్క నీచత్వం కూడా మూడో భాగాన కనబడుతుంది. అదే శని యొక్క అష్టమ స్థానం అంటే భాగ్యస్థానం అంటే అష్టమ భాగ్యం మీరు చూసుకుంటే వృషభానికి తీసుకుంటే అక్కడ భాగ్యానికి రాజ్యానికి అధిపతి అయినటువంటి శనిశ్వరుడు భాగ్యస్థానంలో ఉండడము ఇవన్నీ మనకు ఏం చేస్తున్నాయంటే కొంతవరకు బ్యాలెన్సింగ్ చేస్తున్నాయి అన్నమాట. అయితే వృషభ రాశి వాళ్ళు చేసుకోవాల్సిన విశేషమైన స్థితిగతులకు వచ్చిన భాగంగా వాళ్ళు శనీశ్వరుడికి ఎంత చక్కగా పూజ చేసుకోగలిగితే అలాగే శివునికి ఎంత ఆరాధన చేయగలిగితే ఎంత అభిషేకం చేయగలిగితే అంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళడము ఈ ఖర్చు పెట్టే సగం 8 భాగాలు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ ఖర్చు పెట్టేది శుభకార్యం కూడా ఎటువంటి నష్టపోకుండా శుభ ఫలితం కోసం ఖర్చు పెట్టేట్టుగా జరగడము శుభకార్యాలు చక్కగా నిర్వర్తించడము ఇవన్నీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ శివునికి అభిషేకం చేయడము శనీశ్వరుడికి చక్కగా ఆరాధన చేసుకోవడము ఇవి రెండు ప్రయత్నాలు చేయండి. డెఫినెట్గా వృషభ రాశి వారికి సంవత్సరం పొడుగున ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆ గురు యొక్క అనుగ్రహంతో రాజమార్గంలో రాజయోగం పొందే అవకాశం ఉందని చెప్పేద్దాం. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.